హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్ లేట్ చేయకుండా ఫస్ట్ ఇవాల్టి హెడ్లైన్స్ ఏంటో చూసిద్దాం అంతా థర్డ్ వేవ్ తర్వాతే అంటున్నారు టాలీవుడ్ స్టార్స్ ఈసారి కోవిడ్ పెద్దగా భయపెట్టకపోయినా చాలా మందిని అటాక్ మాత్రం చేస్తుంది సో పీక్స్ లో కొనసాగుతున్న వైరస్ కి చెక్ పడ్డాకే సెట్స్ పైకి వెళ్దాం అనేది మన హీరోల ప్లాన్ అందుకే ప్రస్తుతానికి పక్కన పెట్టి ఫ్యూచర్ కోసం ఆరాటపడుతున్నారు థర్డ్ వేవ్ కోవిడ్ ప్రమాదకరంగా లేదు కానీ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు టాలీవుడ్ స్టార్స్ అసలే ఈసారి చాలా మంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్నారు వచ్చిన వాళ్లకే మళ్లీ వస్తూ ఉండడంతో కూడా ఇళ్లకే పరిమితమయ్యారు స్టార్స్ ఈ మధ్యే మహేష్ కోవిడ్ బారిన పడి కోలుకున్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా కోవిడ్ సోకిందే ఇలాంటి పరిస్థితుల్లో థర్డ్ వేవ్ ముగిశాకే షూటింగ్స్ అంటున్నారు అందరూ కరోనాతో చిన్న మీడియం సినిమాల షూట్లు జరుగుతున్నా పెద్ద సినిమాలన్నీ పెండింగ్లోనే ఉన్నాయి సర్కారు వారి పాట షూటింగ్ తిరిగి మొదలెట్టడానికి టైం పట్టేలా ఉంది సర్జరీ తర్వాత మహేష్కి కోవిడ్ సోకడంతో సహా అన్నయ్య రమేష్ మరణం కారణంగానూ షూటింగ్కి దూరంగా ఉన్నారు సూపర్ స్టార్ ఫిబ్రవరిలో కూడా మహేష్ సెట్స్ పైకెళ్లడం కష్టమే మాక్సిమం మార్చ్ లేదంటే ఏప్రిల్లో తిరిగి సర్కారు వారి పాటను రీస్టార్ట్ చేసేలా ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన మెగాస్టార్ పరిస్థితి అంతే ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన చిరు గాడ్ఫాదర్ భోలాశంకర్ తర్వాత బాబీ సినిమా కోసం వర్క్ చేయాలి కానీ రెండోసారి ఆయనకు కోవిడ్ పాజిటివ్ రావడంతో మరింత జాగ్రత్త పాటిస్తున్నారు థర్డ్ వేవ్ పూర్తయ్యే వరకు షూటింగ్లకు దూరంగా ఉండాలనేది మెగాస్టార్ ఆలోచన హరిహర వీరమల్లు షూటింగ్ను పవర్ స్టార్ ఎప్పుడు రీస్టార్ట్ చేస్తారనేది పజిల్గా మారింది ప్రస్తుతం ఆయన ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది అన్నీ కుదిరితే హరిహర వీరమల్లు షూటింగ్ను ఏప్రిల్ నుంచి రీస్టార్ట్ చేస్తారంటున్నారు ఆ తర్వాత 60 రోజుల కాల్షీట్స్తో మిగిలిన సినిమాలు పూర్తి చేస్తారనే టాక్ కూడా ఉంది బన్నీ ప్రస్తుతం పుష్ప పార్ట్ 1 సక్సెస్ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు సుకుమార్తో పుష్ప 2 స్టార్ట్ చేయడానికి టైం పట్టేలా ఉంది ఇక ఎన్టీఆర్ కొరటాల ప్రాజెక్టు కోసం గట్టి ముహూర్తం చూసే పనిలో ఉన్నారు కానీ కొరటాల భుజం నుంచి ఆచార్య దిగాలి RRR నుంచి యంగ్ టైగర్కి రిలీఫ్ రావాలి చరణ్ ఒకేసారి పూర్తి చేసిన ఆర్ఆర్ఆర్ ఆచార్య సినిమాల రిలీజ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఇక ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న శంకర్ సినిమా ప్రస్తుతానికి కోవిడ్ బ్రేక్లో ఉంది 2023 సంక్రాంతి రిలీజ్ అంటున్నారు కాబట్టి శంకర్ సినిమాను ముందు పూర్తి చేసి ఆ తరువాతే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారు మెగా పవర్ స్టార్ అయితే కోవిడ్ రిలాక్సేషన్ ఇవ్వాలి మరి ప్రభాస్ ఫారిన్ నుంచి రీసెంట్గానే హైదరాబాద్ చేరుకున్నారు ఆయన సై అంటే సలార్ స్టార్ట్ అవుతుంది కానీ ఎప్పుడనేది చెప్పలేకపోతున్నారు కోవిడ్ థర్డ్ వేవ్ను పట్టించుకోకుండా షూటింగ్స్ చేసేది ఒక్క రవితేజ అనే చెప్పొచ్చు సెట్స్పై ఉంచిన 6 డజన్ సినిమాలకు న్యాయం చేయాలంటే ఆమాత్రం కష్టపడక తప్పదంటున్నారు మాస్ రాజా అయితే ఈ హీరో కూడా బర్త్డే తర్వాత బ్రేక్లో ఉన్నట్టు తెలుస్తోంది అఖండ తర్వాత బాలయ్య మరే సినిమా ఇంకా ప్రారంభించలేదు వన్స్ కోవిడ్ ఎఫెక్ట్ తగ్గితే గోపీచంద్ మలినేనితో కలిసి రెగ్యులర్ షూటింగ్ చేస్తారు బాలయ్య ప్రస్తుతానికైతే కరోనా కారణంగా ఎవర్నీ కలవడానికి కూడా ఆయన అంగీకరించడం లేదు అటు ఆహా అన్స్టాపబుల్ ఫస్ట్ సీజన్ని సైతం పూర్తి చేసేశారు 4 ఫిబ్రవరి ఫస్ట్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్లో మహేష్ బాబుతో సందడి చేయబోతున్నారు బాలకృష్ణ బాలీవుడ్లో తెలుగు డబ్బింగ్ సినిమాల మేళా జరగబోతోంది ఒక్క హిందీ అనే కాదు ఇటు సౌత్ ఆడియన్స్ కూడా తెలుగు సినిమా చూసేందుకు తహతహలాడుతున్నారు ఎప్పుడైతే టాలీవుడ్ సత్తా అందరికీ తెలిసిందో తెలుగు సినిమా మా భాషలో రిలీజ్ చేయండి అంటూ ఆడియన్స్ రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెడుతున్నారు డిమాండ్ బట్టి మనవాళ్లు కూడా గట్టిగానే క్యాష్ చేసుకుంటున్నారు తెలుగు సినిమా స్టైల్ మారింది ఇక్కడి హీరోల సినిమాలు చూసేందుకు నేషనల్ వైడ్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు మా భాషలో తెలుగు సినిమాను తీసుకురండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు పుష్ప క్రేజ్ తర్వాత అలవైకుంఠపురంలో సినిమా థియేటర్స్కు వెళ్ళుంటే ఆ లెక్క వేరుండేది కానీ షహజాదా రీమేక్తో బన్నీ తగ్గాల్సొచ్చింది అటు బాలీవుడ్ స్క్రీన్స్పై తెలుగు స్టార్ హీరోల దాడి కూడా అక్కడి వారిని భయపెడుతోంది నిన్న మొన్నటి వరకు పక్క ఇండస్ట్రీల డబ్బింగ్ సినిమాలు మన దగ్గర రచ్చే చేసేవి కానీ సీన్ మారాక ఇక్కడి సినిమాలు వేరే ఇండస్ట్రీలకు సవాల్ విసురుతున్నాయి అయితే యూట్యూబ్లో హిందీ ఛానల్స్లో ప్రసారమయ్యే టాలీవుడ్ డబ్బింగ్ సినిమాలకు ఆడియన్స్లో బాగా క్రేజ్ ఉంది ఆల్రెడీ ఆ మూవీస్తో తెలుగు హీరోలు పరిచయం కాబట్టే డైరెక్ట్ థియేటర్స్కొస్తే ఎగబడుతున్నారు జనం లేటెస్ట్ రామ్ మూవీ ది వారియర్ హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్లకు పోయిందంటే ఇక్కడి సినిమాకున్న స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో అఖండను అన్ని భాషల్లో రిలీజ్ చేయమని తెగ ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్స్ మ్యాక్సిమం ఆడియన్స్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో ఓటీటీలో చూసేస్తున్నారు సో తమిళ్లో డబ్ చేసి అఖండను థియేటర్స్లో వదులుతున్నారు మనవాళ్లు హిందీ కోసం కూడా ఎప్పుడెప్పుడా అనే టాక్స్ నడుస్తున్నాయి RRR స్టార్ రామ్ చరణ్ రంగస్థలం కూడా డబ్బింగ్కి రెడీ అవుతోంది తెలుగు డబ్బింగ్ సినిమాలకు పాపులర్ అయిన గోల్డ్ మైన్స్ ప్రొడక్షన్ హౌస్ రంగస్థలాన్ని హిందీలోకి మార్చింది ఇక పానిండియా పేరుతో రాబోయే తెలుగు స్ట్రైట్ సినిమాలను కూడా అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేలా మేకర్స్ అందరూ ప్లానింగ్లో ఉన్నారు
కిలాడితో ముందు రవితేజ ఈ ఫీట్ సాధించేలా ఉన్నాడు. ఆ పక్క నాదే ఈ పక్క నాదే అంటూ అన్ని చోట్ల సత్తా చాటుతోంది తెలుగు సినిమా. కోవిడ్ టైంలో థియేటర్స్ లో రిలీజ్ చేయాలంటేనే వేరే ఇండస్ట్రీలు భయపడితే టాలీవుడ్ సినిమాలు ముందుకొచ్చి కలెక్షన్ల మోత మోగించాయి. ఇప్పుడు అవే సినిమాలు ఓటీటీ ఎంట్రీ ఇచ్చి అక్కడ తగ్గేదేలే అంటున్నాయి. క్రిస్మస్ మనదే అని లాస్ట్ ఇయర్ బరిలోకి దిగిన శ్యామ్ సింగరాయ్ సౌత్ లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. చాలా రోజులకి అది పాండమిక్ టైంలో నానికి బూస్ట్ అప్పించింది. సాయిపల్లివి మ్యాజిక్ కూడా ఈ పీరియాడికల్ మూవీకి ప్లస్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యుఎస్లో సైతం బాక్సాఫీస్ను షేక్ చేశాడు శ్యామ్ సింగరాయ్. ఇక జనవరి 21 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యి ఓటీటీలోనూ సరికొత్త రికార్డు కొట్టేశాడు నాని. స్ట్రీమింగ్ అవుతున్నప్పటి నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్ లిస్ట్లో టాప్ పొజిషన్లోనే ఉంది. అంతేకాదు గ్లోబల్ రికార్డ్ని సైతం టచ్ చేశాడు శ్యామ్ సింగరాయ్. కేవలం ఫస్ట్ 3 రోజుల్లోనే నాని సినిమాకి 35,90,000 వ్యూస్ అవర్స్ రావడం విశేషం. వరల్డ్ వైడ్ ఎక్కువ మంది చూసిన 3వ సినిమాగా రికార్డు సృష్టించింది. ఆ వారంలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన సినిమాలు వెబ్ సిరీస్లో టాప్ 3 ప్లేస్లో ఉండి టాప్ 10లో 1గా నిలిచింది. సౌత్ సినిమానే కాదు ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఇలా మెప్పించలేకపోయింది. సింహ లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ మూవీగా బోయపాటి బాలయ్య తీసుకొచ్చిన అఖండ థియేటర్లను దబిడిదిబిడి చేసేసింది. రికార్డుల సునామీ సృష్టించింది. ఈ మధ్యకాలంలో ఎవరికి సాధ్యం కాని 50 రోజుల ఫీట్ను అఖండతో సాధించాడు బాలయ్య. 100 కోట్లను చాలా తేలిగ్గా టచ్ చేసి 135 కోట్లను క్రాస్ చేసింది అఖండ. మరోవైపు ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. జనవరి 21 హాట్స్టార్ ఎంట్రీ ఇచ్చింది అఖండ. ఓటీటీలో విడుదలైన 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా వ్యూస్తో సూపర్ సక్సెస్ కొట్టాడు బాలయ్య. దీంతో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది అఖండ. బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఈ మూవీ అటు వెండితెరపైనే కాకుండా ఇటు ఓటీటీలోనూ అఖండ విజయం సాధించింది. బాలయ్య రోరింగ్ డైలాగ్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం జనం మళ్లీ మళ్లీ అఖండను చూస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాను అఖండ పోస్టులతో షేక్ చేస్తూనే ఉన్నారు. రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు పుష్పరాజ్. రీసెంట్గా పుష్ప సినిమాలోని శ్రీవల్లి హిందీ వర్షన్ సైతం 100 మిలియన్ పైగా వ్యూస్ దక్కించుకుంది. అంతేనా, పుష్ప హిందీ మూవీ థియేటికల్ కలెక్షన్స్ 100 కోట్లను రీసెంట్గా క్రాస్ చేసింది. గట్టిగా నార్త్లో ఐకాన్ స్టార్ పాల్గొంది ఒకే ఒక్క ప్రెస్ మీట్లో. అయినా సరే కలెక్షన్స్తో పాటు బాలీవుడ్ స్టార్స్తో ప్రతిరోజు పొగిడించుకుంటూనే ఉంది పుష్ప. ఓవైపు థియేటర్స్లో ఆడుకుంటుండగానే ఓటీటీకి తీసుకొచ్చి పెద్ద సంచలనమే సృష్టించాడు ఐకాన్ స్టార్. ఫస్ట్ రిలీజ్ చేసిన పుష్ప సౌత్ లాంగ్వేజ్ వర్షన్స్ ప్రైమ్లో దుమ్ము దులిపాయి. పుష్ప కోసం అమెజాన్ ప్రైమ్ను జామ్ చేసి పడేశారు సౌత్ ఆడియన్స్. ఆ తర్వాత వచ్చిన పుష్ప హిందీ వర్షన్ సైతం అదే క్రేజ్ను ప్రైమ్లో చూపించింది. ఇప్పటిదాకా అటు థియేటర్స్లోనూ ఇటు ఓటీటీలోనూ పుష్పను చూడటం సూపర్ అంటూ ట్వీట్ చేయడం అదే పనిగా పెట్టుకున్నారు చాలామంది.